వాళ్ళందరినీ క్యాంపుకు పంపించేటప్పుడు బస్సుల కాడ పోయి ఎయిర్‌పోర్ట్ కాడ పోయి వాళ్ళందరినీ ఎక్కిచి మళ్ళీ వాళ్ళెంబడి ఎమ్మెల్యేలను ఎంపీలను పంపించి ఎప్పటిదప్పుడు వాళ్ళు జాగృతలు తీసుకొని జరిగింది. ఎనీహౌ కాంగ్రెస్ పార్టీ నిర్మల జగ్గారెడ్డి నిలబడ్డ తర్వాత ఈ జిల్లాలో ఒక గుర్తింపు వచ్చింది. 2 సంవత్సరాలలో లేని గుర్తింపు నాయకులకు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఎవరు కూడా గుర్తింపు లేదు. లేకపోయిన పరిస్థితులలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, అసలు ఈ 2 ఏళ్లలో గెలిచిన కాంచి గుర్తింపు లేదు, వాళ్లకు నిధులు లేవు, విధులు లేవు. ఇలాంటి పరిస్థితులలో ఈ 20 రోజులు ఒక కాంగ్రెస్ పార్టీ నిర్మల జగ్గారెడ్డి ఉండడం వల్ల ఈరోజు ఒక 20 రోజులు వాళ్ళకు ఎనలేని గౌరవం దక్కింది, ఎనలేని వాళ్ళ ప్రాధాన్యత దక్కింది. అరే వీళ్ళ ఇంపార్టెన్స్, మా అభ్యర్థి ఉండడం వల్ల వాళ్ళకి ఇంపార్టెన్స్. ఈరోజు మా 230 మందికి ఎట్లయితే మేము ఓటేసుకునే అవకాశం మేము కలిగించినామో, అట్లాగే వాళ్ళకు కూడా యునానిమస్ అయితే వాళ్ళకు ఓటు సిస్టమ్ లేదు, యునానిమస్ డిక్లేర్ అయ్యేది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఓటేసుకునేటట్టు, ఈ 20 రోజులు వాళ్ళకి రాజమర్యాదలు దొరికేటట్టు, ఈ మొగోళ్ళనైతే కొడుకు అల్లుళ్ళుగా చూసుకున్నారు, ఆడవాళ్ళని సొంత కూతుర్లుగా అరిసిరావు, ఈ 20 రోజులు అయితే కన్న పిల్లల తీరు చూసుకునే సందర్భము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా రాజకీయాలలో తీసుకొచ్చి పెట్టిందనే విషయాన్ని నేను ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఎస్, ఓకే, ఎనీహౌ మాది రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా మేము కోరుకున్నట్టుగా మా ఫస్ట్ టార్గెట్ 230. ఏమన్నా పరిస్థితులు ఓకే, ఈరోజు అభ్యర్థి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డిని పెట్టడం వల్ల ఎవరైనా సరే సింపతిగా ఏమన్నా ఓట్లు వేస్తే 170 వస్తే ఏమని ఒక ఆశ. 230తో పాటు ఎవరైనా అరే వాళ్ళు పెట్టడం వల్లనే మనకి మర్యాద ఇచ్చిర్రు, మళ్ళీ 2 ఏళ్ళు ఒకటి దేకుతాడు దేకుడు అనే ఒక ఆలోచనతోటి ఆ 170 ఎవరైనా సింపతిగా మా అభ్యర్థికి వేస్తే 2వ విజయం అవుతుంది. ఇక 3వ విజయము మేమేం ఎక్స్పెక్టేషన్ చేస్తలేము. 3వ విజయం అనేది అది దైవ నిర్ణయం, అది మేము నిజంగా మాకు టైం కలిసి వచ్చి మేము గెలిస్తే దైవ నిర్ణయం అది. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ నేనే ఈ జిల్లాకు ఏంది ట్రబుల్ షూటర్ అండ్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, కానీ సొంత జిల్లాలోనే ట్రబుల్ కు పాలయ్యేటట్టుగా ఆయనే ట్రబుల్ షూటర్, ఆయనే ట్రబుల్ పడేటట్టుగా ఉమ్మడి జిల్లాలో వాళ్ళందరినీ క్యాంపుకు పంపించేటప్పుడు బస్సుల కాడ పోయి ఎయిర్‌పోర్ట్ కాడ పోయి వాళ్ళందరినీ ఎక్కించి మళ్ళీ వాళ్ళెంబడి ఎమ్మెల్యేలను ఎంపీలను పంపించి ఎప్పటిదప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని జరిగింది. ఎనీహౌ కాంగ్రెస్ పార్టీ నిర్మల జగ్గారెడ్డి నిలబడ్డ తర్వాత ఈ జిల్లాలో ఒక గుర్తింపు వచ్చింది. 2 సంవత్సరాలలో లేని గుర్తింపు నాయకులకు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఎవరు కూడా గుర్తింపు లేదు. లేకపోయిన పరిస్థితులలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, అసలు ఈ 2 ఏళ్లలో గెలిచిన కాంచి గుర్తింపు లేదు, వాళ్లకు నిధులు లేవు, విధులు లేవు. ఇలాంటి పరిస్థితులలో ఈ 20 రోజులు ఒక కాంగ్రెస్ పార్టీ నిర్మల జగ్గారెడ్డి ఉండడం వల్ల ఈరోజు ఒక 20 రోజులు వాళ్ళకు ఎనలేని గౌరవం దక్కింది, ఎనలేని వాళ్ళ ప్రాధాన్యత దక్కింది. అరే వీళ్ళ ఇంపార్టెన్స్, మా అభ్యర్థి ఉండడం వల్ల వాళ్ళకి ఇంపార్టెన్స్. ఈరోజు మా 230 మందికి ఎట్లయితే మేము ఓటేసుకునే అవకాశం మేము కలిగించినామో, అట్లాగే వాళ్ళకు కూడా యునానిమస్ అయితే వాళ్ళకు ఓటు సిస్టమ్ లేదు, యునానిమస్ డిక్లేర్ అయ్యేది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఓటేసుకునేటట్టు, ఈ 20 రోజులు వాళ్ళకి రాజమర్యాదలు దొరికేటట్టు, ఈ మొగోళ్ళనైతే కొడుకు అల్లుళ్ళుగా చూసుకున్నారు, ఆడవాళ్ళని సొంత కూతుర్లుగా అరిసిరావు, ఈ 20 రోజులు అయితే కన్న పిల్లల తీరు చూసుకునే సందర్భము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా రాజకీయాలలో తీసుకొచ్చి పెట్టిందనే విషయాన్ని నేను ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఎస్, ఓకే, ఎనీహౌ మాది రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా మేము కోరుకున్నట్టుగా మా ఫస్ట్ టార్గెట్ 230. ఏమన్నా పరిస్థితులు ఓకే, ఈరోజు అభ్యర్థి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డిని పెట్టడం వల్ల ఎవరైనా సరే సింపతిగా ఏమన్నా ఓట్లు వేస్తే 170 వస్తే ఏమని ఒక ఆశ. 230తో పాటు ఎవరైనా అరే వాళ్ళు పెట్టడం వల్లనే మనకి మర్యాద ఇచ్చిర్రు, మళ్ళీ 2 ఏళ్ళు ఒకటి దేకుతాడు దేకుడు అనే ఒక ఆలోచనతోటి
70 సింపతి మా అభ్యర్థి కేస్తే రెండవ విజయం అవుతది ఇక మూడో విజయము మేము మేమేం ఎక్స్‌పెక్టేషన్ చేస్తలేము మూడో విజయం అనేది అది దైవ నిర్ణయం అది అది మేము నిజంగా మా టైం కలిసి వచ్చి మేము గెలిస్తే దైవ నిర్ణయం అది కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యాత్మకంగా రాజకీయంగా రాజకీయ వ్యాత్మకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ నేనే ఈ జిల్లాకు ఏంది ట్రబుల్ షూటర్ అండ్ ట్రబుల్ షూటర్ హరిశ్రావు కానీ సొంత జిల్లాలోనే ట్రబుల్ కు పాలైటట్టుగా ఆయనే ట్రబుల్ షూటర్ ఆయనే ట్రబుల్ పడటట్టుగా ఉమ్మడి జిల్లాలో